ఇప్పటి వరకు ఓపెన్ గా ఒక హీరోతో ఖచ్చితంగా పనిచేయాలని తనకుందంటూ దర్శక ధీరుడు రాజమౌళి ఎవరి పేరున చెప్పారు అంటే ఆ క్రెడిట్ ఒక్క అమీర్ ఖాన్ కే దక్కుతుంది. ఇతర హీరోల గురించి కూడా చెప్పారు గానీ అవకాశం వస్తే తప్పకుండా వదులుకోనంటూ రజనీకాంత్ తదితరుల గురించి జక్కన చెప్పాడు. కానీ తన జీవితంలో ఎప్పటికైనా పనిచేయాలనుకున్న డ్రీమ్ హీరోల జాబితాలో మాత్రం ఒక్క అమీర్ ఖాన్ పేరు మాత్రమే ఉంది. అయితే అదే అమీర్ ఖాన్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రాజమౌళి బాహుబలి 2 సినిమాను అధిగమించేశాడు. ఇటీవల చైనాలో విడుదలైన అమీర్ ఖాన్ దంగల్ సినిమా అపూర్వ విజయం సాధించడంతో 1000 కోట్లు అందుకున్న 2వ సినిమాగా నిలిచింది. అలాగే తాజాగా 1500 కోట్ల మార్కును కూడా టచ్ చేసి బాహుబలి 2ను ఓవర్టేక్ చేసిన తర్వాత కానీ అమీర్ ఖాన్ బాహుబలి 2 గురించి స్పందించలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తులంతా చెప్పారు కానీ ఖాన్ త్రయంలో ఒక్క షారూఖ్ మాత్రమే చెప్పడంతో అమీర్ సల్మాన్లు స్పందించలేదు. ఎట్టకేలకు నోరు విప్పిన రాజమౌళి డ్రీమ్ హీరో అమీర్ ఇంతవరకు బాహుబలి 2 సినిమా చూడలేదు కానీ చాలా విన్నానని ప్రపంచవ్యాప్తంగా ఈ 2 సినిమాలు దూసుకుపోవడం హర్షించదగ్గ విషయమని అయితే ఈ 2 సినిమాల విజయం వేరని తన సినిమాకు బాహుబలి 2 సినిమాకు అస్సలు పోలిక లేదని తెలిపారు. బాహుబలి 2 సినిమా ఘన విజయానికి చిత్ర దర్శకుడు రాజమౌళి ఇంకా చిత్ర బృందానికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు అమీర్. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.